నెల్లూరు నగరంలోని 39వ డివిజన్ పెద్ద బజార్ డైకాస్ రోడ్డులోని చేపల మార్కెట్ ప్రక్కన మటన్ మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చేసి మటన్ మార్కెట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ ను సందర్శించి వ్యాపారస్తులతో మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా మటన్ మార్కెట్ ను ఓపెన్ చేయడం ఆలస్యమైందన్నారు. ఇప్పుడు అన్ని వసతులు సౌకర్యవంతంగా మటన్ మార్కెట్ ను నిర్మించడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు మైనారిటీలకు అండగానే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మటన్ మార్కెట్ ని ఓపెన్ చేసుకుని వాళ్ళందరికీ కూడా నూతనంగా ఈ మటన్ మార్కెట్ దాదాపు 40-50 అందరికీ కూడా షాప్స్ కేటాయిస్తుంది. ఇంకా కూడా పైనకి సంబంధించి ఏమేమి పనులు ఉన్నాయో అన్ని కూడా ఒకసారి వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళ అవసరాలు తెలుసుకోవాలి, అన్ని కూడా చేస్తామని తెలియజేస్తాం. ముందుగా మార్కెట్ సభ్యులందరికీ కూడా దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆలస్యం కొద్దిగా అయినందుకు, కొన్ని కరోనా కారణాల వల్ల ఇంట్లో ఆలస్యం అయినందుకు అందరూ కూడా దయచేసి కొద్దిగా పెద్ద మనసు చేసుకుని ఏమనుకోవద్దని చెప్పి అందరికీ తెలియజేస్తాం. ఎందుకంటే గతంలో ఈ మటన్ మార్కెట్ దీన్ని తీసుకొచ్చినప్పుడు షేర్వాల్ టెక్నాలజీతో ఒక కిటికీ కూడా లేకుండా దీన్ని మూతలాగా కట్టడం జరిగింది. కానీ ఎప్పుడైనా మటన్ కానీ లేకపోతే చేపలు కానీ ఏదైనా కూడా ఒక వెంటిలేషన్ అనేది, ఎయిర్ ప్రాసెస్ అనేది కానీ లేకపోతే వాళ్ళకి కూడా అక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళకి అందరికీ కూడా బాగా క్లోజ్డ్ కానీ సర్క్యూట్ ఉంటే ఇబ్బంది పడుతుందని చెప్పిన తర్వాత వాళ్ళందరితో కూడా కూర్చొని కొంచెం కటింగ్ చేయటం కానీ అన్ని రకాల ఇబ్బందులు అయినప్పటికీ కూడా ఈరోజు చేసుకోగలిగాం. సో ఈరోజు వాళ్ళందరికీ కూడా వాళ్ళనే అందరినీ కూడా కూర్చోబెట్టుకొని ఏ విధంగా షాప్స్ అలాంటిమెంట్ అంతా కూడా వాళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా ఆ సంబంధించిన వాళ్ళందరూ కూడా చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన పేరు కూడా వాళ్ళే పెద్దలందరూ కూడా తెచ్చుకొని ఏ పేరుతో వస్తే ఆ పేరుని కూడా అనుకరణ చేస్తాను. ఎవరూ కూడా ఇక్కడ వాళ్ళ మనోభావాలు తగ్గట్టే ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా నిన్న హజ్కి వెళ్ళే వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా దాదాపు 14 కోట్ల చిన్నర రూపాయలు ఎవరైతే హజ్కి వెళ్ళారో వాళ్ళందరికీ కూడా డిపాజిట్ అవుతుంది. సో తప్పకుండా మైనారిటీలకు సంబంధించి ఏ ఒక్క కార్యక్రమానికి కూడా అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా మనసులో పెట్టుకొని చేసే కార్యక్రమాలు తప్పకుండా సరే. ఎవరికి తగ్గట్టు కొంతమంది అనేక రకాల బురదలు వేసే కార్యక్రమం కొంతమంది చేస్తారు. Viswasai's Dr. S.R.K. School, science promoting activities such as exhibitions, science projects and models, science lab, digital lab, sports and games, competitive exam training, special focus on slow learners, curricular and extracurricular activities. Viswasai's Dr. S.R.K. School, play class to 10th class, Magunta layout, Nellore.